మనం సంక్రాంతి కనుగ్గా విడుదలైన హనుమాన్ సినిమా ఎంతటి సంచలనం విజయం సాధించిందో అందరికి తెలిసిందే చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు వందల యాభై కోట్లకు పైగా కనెక్షన్లు సాధించింది విడుదలైన రెండు వారాలు దాటుతున్న థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి అయితే హనుమాన్ సినిమాకి సీక్వెల్గా జయ హనుమాన్ సినిమా ఉంటుందని ప్రకటించారు మేకర్స్ ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా మీదే పడింది ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారో అందంలో ఎటువంటి డౌట్ లేదు అయితే ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సినిమాలో రాముడిగా హనుమంతుడిగా ఎవరు కనిపిస్తారు దానికి ప్రశాంత్ వర్మ ఒక ఆన్సర్ అయితే ఇచ్చేశారు అన్ని కుదిరితే హనుమంతుడిగా చిరంజీవి గారు రాముడిగా మహేష్ బాబు గారు ఉండాలని అనుకున్నట్లు డైరెక్టర్ చెప్పారు ఇప్పటికే హనుమాన్ సినిమాలో హనుమంతుడిని కళ్ళు చిరంజీవి గారిని పోలినట్లుగా వార్తలు వచ్చాయి సినిమా విడుదలైన తర్వాత మెగాస్టార్ని ఇంకా కలవలేదని ఒకవేళ కలిస్తే ఆ ప్రపోజల్ ఆయనకు చెబుతానని అన్నారు ఇక రాముడిగా మహేష్ బాబు గారి ఫోటోలు డిజైన్ చేసుకుని తమ ఆఫీస్లో పెట్టుకున్నామని కూడా తెలిపారు ఒకవేళ ప్రశాంత్ వర్మ అనుకున్నట్లే మహేష్ బాబు గారు చిరంజీవి గారు ఈ పాత్రలు చేయడానికి ఒప్పుకుంటే బాహుబలి రికార్డులను కూడా ఈ సినిమా తిరగరాస్ ఎటువంటి డౌట్ లేదు ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి